Hi everyone, this is the bridge course question paper of the last year. I got two question papers. So ee question papers tone meeru exam ki prepare avochu. Bridge course vachesi manaku vocational vallaki untundi. Ee bridge course bypc aithe nemo botany and zoology anosi biological sciences kindi kostundi and next paper vachesi manaku physics and chemistry untundi. సో రెండు కూడా మనకి ఒకే క్వశ్చన్ పేపర్లో వస్తాయి. కాకపోతే ఆన్సర్స్ వచ్చేసి మనం సపరేట్ బుక్లెట్స్లో రాయాలి. ఈచ్ వన్ మనకి 25 మార్క్స్లో ఉంటాయి. బాటనీ 25 అండ్ జువాలజీ 25. 9 మార్క్స్ ఒక దాంట్లో వస్తే పాస్ మార్క్. ఓకేనా? సో నా వెల్స్ ఇది క్వశ్చన్ పేపర్. సో ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా పెట్టాను విత్ ఆన్సర్స్. ఒకసారి దాన్ని కూడా చెక్ చేసుకోండి, ఆన్సర్స్ చదువుకోండి. ఈ క్వశ్చన్ పేపర్ మనకు లాస్ట్ ఇయర్ మోడల్ పేపర్ లాగే సేమ్ వచ్చింది మనకి. ఓకేనా? సో ఇట్ ఈస్ ద ఫస్ట్ సెక్షన్ ఏ. యూ హ్యావ్ టు ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్. ఏదైనా 5 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. ఒక క్వశ్చన్కి వచ్చేసి 1 మార్క్ ఉంటుంది. ఓకేనా? సో 5 మార్క్స్ ఇదికి. ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ డస్ ఐసీబీఎన్ స్టాండ్ ఫర్. ఐసీబీఎన్ దేనికి సూచిక? గివ్ ది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో. మామిడి శాస్త్రీయ నామాన్ని తెలపండి. డిఫైన్ ప్లాసెంటేషన్. అండన్యాసంను నిర్వచించండి. నేమ్ ది కంపోనెంట్ సెల్స్ ఆఫ్ ది ఎగ్ అపరేటర్స్ ఇన్ అన్ ఎంబ్రియో సాక్. పిండకోశంలోని స్త్రీ బీజకణ పరికరంలోని కణాలేవి? వాట్ ఈస్ ద ట్రిప్లాయిడ్ టిష్యూ ఇన్ ఏ ఫర్టిలైజ్డ్ ఓవ్యూల్? ఒక ఫలదీకరణ చెందిన అండంలో త్రయస్థితిక కణజాలం ఏది? వాట్ ఈస్ న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్ క్లాసిఫికేషన్? మొక్కల సహజ వర్గీకరణ శాస్త్రం అంటే ఏమిటి? వాట్ డస్ ఎస్ రిఫర్ ఇన్ ఏ 70S అండ్ 80S రైబోజోమ్? 70S అండ్ 80S రైబోజోమ్లో ఎస్ అంటే అర్థం ఏమిటి? సో 7 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. నెక్స్ట్ ఇంకా 8th క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ పాపులేషన్, జనాభాను నిర్వచించండి. 9th వన్ డిఫైన్ కమ్యూనిటీ, సముదాయంను నిర్వచించండి. 10th వన్ హైడ్రోఫైట్ షో రెడ్యూస్డ్ సైలం వై. నీటి మొక్కలలో కృషించిన దారు ఉంటుంది ఎందుకు? ఓకేనా? 10 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ మనం. సో అంటే లాస్ట్ ఇయర్ మనకి ఎక్కువ ఎక్స్ట్రా చాయిస్ ఉంది కాబట్టి మనకు 10 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇందులోంచి ఏవైనా 5 ఆన్సర్స్ రాయాలని ఇచ్చారు. సో ఈ క్వశ్చన్స్ అన్నిటిని మీరు చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి. సెక్షన్ బిలో కూడా ఏవైనా 5 ఆన్సర్స్ రాయాలి, ఒకదానికి 4 మార్క్స్ ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ బైనామియల్ నామన్క్లేచర్, ద్వినామ నామీకరణను వివరించండి. గివ్ ఎ బ్రీఫ్ అకౌంట్ ఆన్ డైనోఫ్లాజెల్లేట్స్. డైనోఫ్లాజెల్లేట్ల గురించి క్లుప్తంగా తెలపండి. డిస్క్రైబ్ ఎనీ 2 స్పెషల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్సెస్. ఏవైనా 2 రకాల ప్రత్యేక పుష్ప విన్యాసాలను వివరించండి. రైట్ ఎ బ్రీఫ్ అకౌంట్ ఆన్ ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్స్. పరాగ సంపర్కానికి తోడ్పడే సహకారుల గురించి క్లుప్తంగా రాయండి. డిస్క్రైబ్ ది ఎసెన్షియల్ ఆర్గాన్స్ ఆఫ్ సొలనేసీ. సొలనేసీలోని ఆవశ్యకాంగాలను వివరించండి ఆర్ వర్ణించండి. డిస్క్రైబ్ ది సెల్ ఆర్గనెల్ విచ్ కంటెయిన్స్ క్లోరోఫిల్ పిగ్మెంట్స్. పత్ర హరితాన్ని కలిగిన కణాంగాన్ని వర్ణించండి. డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ పవర్ హౌసెస్ ఆఫ్ సెల్. కణ శక్యాంగాల నిర్మాణం విధులను వివరించండి. డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియస్. కేంద్రకం నిర్మాణాన్ని వివరించండి. వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ ప్రోకారియోటిక్ సెల్. కేంద్రక పూర్వం కణం యొక్క లక్షణాలను తెలపండి. డిస్క్రైబ్ ద టీఎస్ ఆఫ్ మోనోకాస్టెమ్. ఏకదళ బీజ కాండం అడ్డుకోతను వివరించండి. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ట్రై టు ప్రిపేర్ దిస్ ఆల్. ఇవన్నీ ప్రిపేర్ అయితే కనీసం మీకు ఇందులోంచి ఒక 50% అయినా వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ జువాలజీ క్వశ్చన్ పేపర్ చూద్దాం. సేమ్ జువాలజీలో కూడా ఫస్ట్ బిట్లో ఎనీ 5 రాయాలి, ఒకదానికి 1 మార్క్. వాట్ ఈస్ ట్రైనామియల్ నామన్క్లేచర్? గివ్ అన్ ఎగ్జాంపుల్. త్రినామ నామీకరణ అంటే ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి. రైట్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యుఐయుసిఎన్ ఇన్ విచ్ బుక్ త్రెటెండ్ స్పీసీస్ ఆర్ ఎన్లిస్టెడ్.
ఐయుసిఎన్ను విపులీకరించండి. అంతరించిపోతున్న జాతుల పట్టికను ఏ పుస్తకంలో ఇచ్చారు? వాట్ ఈస్ సెఫలైజేషన్? హౌ ఈస్ ఇట్ యూస్ఫుల్ టు ఇట్స్ ప్రొసెసర్స్? శీర్షిత అంటే ఏమిటి? అది జీవులకు ఎట్లా ఉపయోగపడుతుంది? వాట్ ఈస్ ద హిమాటోక్రిట్ వాల్యూ? హిమాటోక్రిట్ విలువ అంటే ఏమిటి? ఫిఫ్త్ వన్, వాట్ ఈస్ అరిస్టాటిల్స్ లాటన్? గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ యానిమల్ పొసెసింగ్ ఇట్. అరిస్టాటిల్ లాంతిమి అంటే ఏమిటి? దీని కలిగిన ఒకే జంతువు ఉదాహరణను పేర్కొనండి. వాట్ ఆర్ స్పెర్మాటిషియా ఆన్ ద బాడీ ఆఫ్ పెరిటిమా? పెరిటిమాలోని శుక్రగ్రాహికలను అంటే ఏమిటి? నేమ్ ది ఫోర్ ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రెయిన్స్. నాలుగు పిండ బాహ్యత్వ చాల పేర్లు తెలపండి. హౌ డు యూ డిస్టింగ్విష్ ఎ మేల్ ఫ్రాగ్ ఫ్రమ్ ఏ ఫీమేల్ ఫ్రాగ్? స్త్రీ పురుష కప్పలను ఎలా గుర్తిస్తారు? నైన్త్ వన్, డిఫైన్ ప్రిపాటెంట్ పీరియడ్. వాట్ ఈస్ ఇట్స్ డ్యూరేషన్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాస్మోడియం వైవాక్స్? ప్రీ పేటెంట్ కాలంను నిర్వచించండి. ప్లాస్మోడియం వైవాక్స్ జీవిత చక్రంలో దీనికి ఎంతకాలం ఉంటుంది? వాట్ ఆర్ సర్కాడియన్ రైట్స్? సర్కేడియన్ లయలను అంటే ఏమిటి? సో ఇవి వచ్చేసి మనకు 1 mark ఆన్సర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి 4 marks ఆన్సర్స్ ఉన్నాయి. సెకండ్ బుక్లో చూడండి, సెక్షన్ బిలో ఎనీ 5 రాయాలి. ఓకేనా? డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఏ స్కెలిటల్ మజిల్. అస్థి పంజర కండర నిర్మాణాన్ని వివరించండి. డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఏ కార్డియాక్ మజిల్. హృదయ కండర నిర్మాణాన్ని వివరించండి. వాట్ ఆర్ ద చీఫ్ క్యారెక్టర్స్ ఆఫ్ క్రస్టేషియన్స్? క్రస్టేషియన్ల ప్రధాన లక్షణాలు ఏమి? 14th one, వాట్ ఆర్ ది సేలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఎకినాయిడ్స్? ఎకినాయిడ్ల ప్రధాన లక్షణాలను పేర్కొనండి. 15th one, వాట్ ఆర్ ది మోడిఫికేషన్స్ దట్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ బర్డ్స్ దట్ హెల్ప్ దెమ్ ఇన్ ఫ్లైట్? పక్షులలో ఎగరడానికి ఏర్పడిన అనుకూలనాలను పేర్కొనండి. రైట్ షార్ట్ నోట్స్ ఆన్ టైఫాయిడ్ ఫీవర్ అండ్ ఇట్స్ ప్రొఫిలాక్సిస్. టైఫాయిడ్ జ్వరం అంటే మరియు రోగ నిరోధకమైనటువంటి లఘు టీకా రాయండి. రైట్ షార్ట్ నోట్స్ ఆన్ కామన్ కాల్డ్ అండ్ ఇట్స్ ప్రొఫిలాక్సిస్. సాధారణ జలుబు మరియు రోగ నిరోధకతపై లఘు టీకా రాయండి. వాట్ ఆర్ ది అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో? పొగాకు వల్ల జరిగే దుష్పరిణామాలను తెలపండి. 19th one, హౌ డు టెరెస్ట్రియల్ యానిమల్స్ ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ది డేంజర్ ఆఫ్ డీహైడ్రేషన్ ఆఫ్ బాడీస్? బౌమ్య జీవుల నిచ్చలీకరణ ప్రమాదాల నుంచి ఏ విధంగా రక్షించుకుంటాయి? డిస్కస్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ అడాప్టేషన్స్ ఇన్ ఫ్రెష్ వాటర్ యానిమల్స్. స్వాదు జల జీవుల అనుకూల నాల రకాలను తెలపండి. సో ఇవి వచ్చేసి మనకు జువాలజీ. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి మీకు యూస్ అవుతాయి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు 2 model papers చూపిస్తున్నాను, అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన పేపర్స్లోంచి 2 చూపిస్తున్నాను. అలాగే ఆల్రెడీ మోడల్ పేపర్ విత్ ఆన్సర్స్ ఉంది, అవి కూడా చదువుకోండి. ఇవి 3 ప్రిపేర్ అయితే మీకు మ్యాక్సిమం యూస్ అవుతాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ చూడండి. సో ఈ పేపర్ ఏమైంది అంటే మనకి లాస్ట్ ఇయర్ తెలుగు వర్షన్లో రాలేదు. సో నేను ఇక్కడ తెలుగులో క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని చూడండి, డైరెక్ట్ ఇంగ్లీష్లోనే వచ్చింది, అందుకే బీ ప్రిపేర్డ్. తెలుగులో వచ్చినా ఇంగ్లీష్లో వచ్చినా రాయడానికి రెడీగా ఉండాలి. ఓకేనా? అంటే ఆన్సర్స్ మీరు తెలుగులో రాయొచ్చు, క్వశ్చన్స్ని ఇంగ్లీష్లో చూసి కూడా మీరు రాయగలిగేలా ఉండండి. దిస్ ఈజ్ బాట్నీ. సో ఫస్ట్ సెక్షన్లో వచ్చేసి గివ్ ది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో. మామిడి శాస్త్రీయ నామం రాయండి. వాట్ ఆర్ వైరాయిడ్స్? హౌ ఆర్ వైరాయిడ్స్ డిఫరెంట్ ఫ్రమ్ వైరసెస్? వైరాయిడ్స్ వైరస్ల మధ్య తేడాలు ఏమిటి? డిఫైన్ ప్లాసెంటేషన్. ప్లాసెంటేషన్ను నిర్వచించండి. హౌ ఈస్ పొల్యూషన్ క్యారీడ్ అవుట్ ఇన్ వాటర్ ప్లాంట్స్? సో నీటి మొక్కలలో పాలినేషన్ ఎలా జరుగుతుందో రాయండి. డిఫైన్ విత్ ఎగ్జాంపుల్స్ ఎండోథర్మిక్ అండ్ నాన్ ఎండోథర్మిక్ సీడ్స్ అంటే అంకురచ్చరహిత విత్తనాలను గూర్చి నిర్వచించండి. రైట్ ది ఫ్లోరల్ ఫార్ములా ఆఫ్ సొలానమ్ ప్లాంట్. సొలానమ్ మొక్క పుష్ప చిత్రం
రాయండి. నెక్స్ట్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వాక్యూల్ ఇన్ ఏ ప్లాంట్ సెల్? వృక్ష కణంలో సంకోచిక ఆవశ్యకతను తెలుపండి. డిఫైన్ హీలియోఫైట్స్. హీలియోఫైట్లను నిర్వచించండి లేదంటే దాని గురించి రాయండి. డిఫైన్ సియోఫైట్స్. సియోఫైట్లను గురించి రాయండి. డిఫైన్ పాపులేషన్. జనాభాను గురించి నిర్వచించండి. ఓకేనా? సో ఇవి వచ్చేసి 10 క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ బిట్ సెక్షన్ బిలోకి వెళ్తే 4 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ బైనోమియల్ నోమెన్క్లేచర్. ద్వినామీకరణను వివరించండి. రైట్ ఎ బ్రీఫ్ అకౌంట్ డైనోఫ్లాజెల్లెట్స్. డైనోఫ్లాజెల్లెట్స్ గురించి రాయండి. డిస్క్రైబ్ ఎనీ 2 స్పెషల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్సెస్. సో 2 స్పెషల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్సెస్ గురించి రాయండి. నెక్స్ట్ రైట్ ఎ బ్రీఫ్ అకౌంట్ ఆన్ ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్. పరాగ సంపర్క కారుల గురించి రాయండి. డిస్క్రైబ్ ది ఎసెన్షియల్ ఆర్గాన్స్ ఆఫ్ సొలనేసీ. సొలనేసీలోని ఆవశ్యక అంగాల గురించి రాయండి. డిస్క్రైబ్ ది సెల్ ఆర్గనల్ విచ్ కంటెంట్స్ క్లోరోఫిల్ పిగ్మెంట్. క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంటుంది కదా, సో క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉండే సెల్ ఆర్గనల్ ఏది దాని గురించి రాయండి అని అన్నారు. నెక్స్ట్ డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ పవర్ హౌస్ ఆఫ్ సెల్. సో పవర్ హౌస్ ఆఫ్ సెల్ అనేసి అంటారు చూసారు కదా. సో లైక్ కసి శక్త గారాల నిర్మాణం విధులను రాయండి. డిఫరెన్షియేట్ బిట్వీన్ రఫ్ ఎండోస్పెర్మిక్ రెక్టికులం అండ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెక్టికులం. గరుక నునుపు అంతగీవద చాలంల మధ్య తేడాలేమిటి? డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియస్. కేంద్రిక నిర్మాణంను వివరించండి. డిస్క్రైబ్ ఇన్ బ్రీఫ్ ద టీఎస్ ఆఫ్ ఏ డైకాట్ స్టెమ్. ద్విబల కాండం నిర్మాణాన్ని వివరించండి. సో ఓకే, ఇవి వచ్చేసి మనకు బాటనీ. నెక్స్ట్ జువాలజీ చూద్దాం. ఫస్ట్ సెక్షన్ ఏ ఏమైనా ఫైవ్ రాయాల్సినవి. వాట్ ఈస్ ఐసీజెడ్ఎన్ స్టాండ్ ఫర్? ఐసీజెడ్ఎన్ ను నిర్వచించండి. డిఫైన్ స్పీసీస్ రిచ్నెస్. జాతీయ సమృద్ధతను వివరించండి. డిస్టింగ్విష్ బిట్వీన్ ఏ టెండాన్ అండ్ ఏ లిగమెంట్. టెండాన్ లిగమెంట్ల మధ్య గల తేడాను గుర్తించి రాయండి. వాట్ ఈస్ ఏ సిసమాయిడ్ బోన్? గివన్ ఎగ్జాంపుల్. సిసమాయిడ్ ఎముక అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి. ఫిఫ్త్ వన్, వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ ఆఫ్ స్పాంజెస్? స్పాంజ కలలో పుల్య వ్యవస్థ విధులను రాయండి. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ రాడుల? గివ్ ది నేమ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ మోలస్ విచ్ డు నాట్ పొసెస్ ఏ రాడుల. రాడుల విధి ఏమిటి? ఏ వర్గపు మొక్కలలో జీవులలో రాడుల లోపించింది? సెవెంత్ వన్, డిస్టింగ్విష్ బిట్వీన్ మిల్ట్ అండ్ స్పాన్. మిల్ట్ స్పాన్ను అనగా ఏమి, లేదా వాటి మధ్యలో డిఫరెన్స్ రాయండి. నేమ్ ది 4 ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రేన్స్. 4 పిండ బాహ్యతృచీలనలు రాయండి. వాట్ డూ యూ మీన్ బై పారాసైటిక్ క్యాస్ట్రేషన్? గివ్ అన్ ఎగ్జాంపుల్. పరాన్నజీవ క్యాస్ట్రేషన్ అనగానేమి? ఉదాహరణ రాయండి. డిఫైన్ కమెన్సలిజం? గివ్ అన్ ఎగ్జాంపుల్. కమెన్సలిజం అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి. ఇవి 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి. ఇవి 4 మార్క్స్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ హవేషియన్ సిస్టమ్. హవేషియన్ వ్యవస్థను వివరించండి. ఇది 11th వన్. 12th వన్ వచ్చేసి డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఏ మల్టీపోలార్ న్యూరాన్. బహుధ్రువ నాజీకరణ వివరించండి. వాట్ ఆర్ ది సైలెంట్ ఫీచర్స్ ఎక్సిబిటెడ్ బై పాలీసాచెట్స్? పాలీకీట జీవుల లక్షణాలను రాయండి. కంపేర్ బ్రీఫ్లీ ఏ సెంటిపీడ్ అండ్ ఏ మెల్లిపీడ్. శతపాదుల సహస్రపాదుల గురించి రాయండి. రైట్ 8 సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది క్లాస్ ఆంఫీబియా. ఉభయచారాల సాధారణ లక్షణాలను రాయండి. డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఏ ట్రోపోజాయిడ్ ఆఫ్ ఎంటమోబా హిస్టాలిక. ఎంటమోబా పోషకాదులను వివరించండి. వై ఇస్ అడాలసెన్స్ కన్సిడర్డ్ వల్నరబుల్ ఫేస్? కౌమార దశ బీజమైనది ఎందుకు? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. జస్టిఫై విత్ రిగార్డ్ టు టీడీఏ అబ్యూస్. చికిత్స కన్నా నివారణ ముఖ్యం. టీడీఏ
దృష్టిలో దీన్ని ఉంచుకొని వివరించండి. ఎక్స్ప్లెయిన్ వాన్ హాఫ్ రూల్, వాన్ హాఫ్ సూత్రంను వివరించండి. లాస్ట్ వన్ వచ్చేసి డిస్కస్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ అడాప్టేషన్స్ ఇన్ ఫ్రెష్ వాటర్ యానిమల్స్, మంచినీటిలోని నివసించే జీవుల అనుకూలతలను వివరించండి. ఓకే, ఇవి ఉన్నాయి. సో ఇక్కడ మనకు 2 పేపర్స్ ఇచ్చాను, ఇవి పాస్ట్ పేపర్స్. సో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కాకుండా మనకు ఇయర్ మోడల్ పేపర్ ఏమీ రాలేదు కాబట్టి లాస్ట్ ఇయర్ మోడల్ పేపర్ ప్రిపేర్ అవ్వండి. అది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. అండ్ ఆల్సో ఈ 2 ప్రిపేర్స్ పేపర్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బై బై.